నేను పూర్తి స్థాయిలో మాట్లాడే ముందు ఈ రోజు ఉదయం ఒక విషాదం చోటు చేసుకుంది సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి సోదరుడు మహేష్ బాబు గారి మాతృమూర్తి ఇంద్రాదేవి గారు కాలం చెందారు ఆ కుటుంబం చాలా విషాదంలో ఉంది వారి కుటుంబానికి కృష్ణ గారికి మహేష్ బాబుకి యావన్ మందికి నా ప్రగాఢ సానుభూతిని ఈ గాడ్ ఫాదర్ స్టేజ్ నుంచి వాళ్ళకి తెలియజేసుకుంటూ ఆ మహాతల్లి ఆత్మకు శాంతి చేకూరాలని మీ సమక్షంలో కోరుకుంటున్నాను థాంక్ యూ కానీ ఇంత వర్షం పడుతున్నా ఎవరు కదలకుండా ఉన్నారే అది నిజమైన ప్రేమగా నేను భావిస్తున్నాను సో ఈ రాయలసీమలో వర్షాలు పడక నేల నెర్రులు చాస్తుంటే చిరంజీవి వచ్చాడు వర్షం వస్తుంది ఈ సెంటిమెంట్ మళ్ళీ పునరావృతం కావడం అన్నది నేను గొప్ప విజయ సంకేతంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇక్కడికి రాగలనా లేదా అన్న సంశయంలో ఉన్నాను ఒక టెన్షన్ అనుభవించాను ఎందుకంటే ఈవేళ ఉదయం విశాఖపట్నంలో నేను షూటింగ్ 1 గంటన్నర 2 గంటల వరకు చేసి అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ తీసుకుని రావాలి మిమ్మల్ని చేరుకోవాలి ఎంత ఉత్సాహంతో నాకు 2-3 గంటల ఫ్లైట్ డిలే అయ్యేసరికి సమయానికి రాగలనా లేదా అనే ఒక మీమాంశ కానీ మీ ప్రేమ ఎంత బలీయనిదంటే సమయానికి రాగలిగాను మిమ్మల్ని చేరుకోగలిగాను మీ మనసుకు చేరువవ్వగలిగాను థ్యాంక్ యూ మీ యొక్క అభిమానానికి ఎప్పుడు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈ లూసిఫర్ మలయాళంలో రిలీజ్ అయినప్పుడు నేను చూడటం జరిగింది ఈ గాడ్ ఫాదర్గా ఇది మారడానికి నేను చేయటానికి ప్రధానమైన కారణం రామ్ చరణ్ సినిమా బాగుంది నాకు ఒక వైవిధ్యంగా ఉంటుంది ఎస్ అని అనుకున్నాను కానీ ఇది సినిమా ఎవరు ధైర్యం చేస్తారు ఎవరు తీస్తారు అని అనుకున్నప్పుడు చరణ్ ముందుకొచ్చి డాడీ నేను సినిమా చూశాను నీకు చాలా బాగుంటుంది ఈ నీ ఇమేజ్కి ఈ సమయంలో నువ్వు చేయాల్సిన సబ్జెక్ట్ లూసిఫర్ అని చెప్పి